ఇతర రాష్ట్రాలను ఒక్కసారి చూస్తే పదో తరగతి ఎగ్జామ్స్ రద్దు చేసిన రాష్ట్రాలు తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఢిల్లీ. అదేవిధంగా పదో తరగతి ఎగ్జామ్లు వాయిదా వేసిన రాష్ట్రాలు మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, రాజస్థాన్, ఒరిస్సా, హిమాచల్ ప్రదేశ్. ఈ రాష్ట్రాలు వాళ్ళ ఎగ్జామ్లు ఏదో రద్దు చేసుకున్నారు, అంటే వాయిదా చేసుకున్నారు. అంతేకాకుండా కేంద్ర బోర్డులు కూడా, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ కూడా వాళ్ళ ఎగ్జామ్స్ రద్దు చేసుకున్నారు, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని వాయిదా చేసుకున్నారు. అంటే భారతదేశం అంతా ఒక మార్గంలో వెళ్తే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మూర్ఖపు రెడ్డి రివర్స్ గేర్లో వెళ్తాం, నిజంగానే చాలా బాధాకరం. ఈ మూర్ఖపు రెడ్డి నిర్ణయం వల్ల దాదాపు 80 లక్షల మంది కోవిడ్ త్రెట్లో రాబోతున్నారు. గత 48 గంటలు నేను టైం ఇచ్చినప్పుడు ఎందుకు మీరు చర్చించలేదు? నిపుణులతో ఎందుకు మీరు మాట్లాడలేదు? విద్యార్థులతో ఎందుకు మీరు చర్చించలేదు? విద్యార్థి సంఘాలతో మీరు ఎందుకు చర్చించలేదు? అదేవిధంగా వాళ్ళ తల్లి తండ్రులతో ఎందుకు మీరు చర్చించలేదు? ఉపాధ్యాయుల సంఘాలతో ఎందుకు మీరు చర్చించలేదు? గత 48 గంటల్లో మీరు సాధించింది ఏంటంటే ఒక లోకేష్ అనే వ్యక్తిని తిడతాం. నన్ను మీరు ఏమైనా తిట్టండి పర్వాలేదు, కానీ ఇప్పుడన్నా ఈ మూర్ఖపు రెడ్డి నిర్ణయం మార్చుకుని విద్యార్థులకి న్యాయం చేయాలని నేను కోరుతున్నాను. ఇంతేకాకుండా ఈరోజు ఒక పెద్ద వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు, లక్షలాది మంది వాలంటీర్లు ఉన్నారు గ్రామ సచివాలయంలో. వాళ్ళ ద్వారా ఎందుకు మీరు విద్యార్థుల దగ్గర, వాళ్ళ తల్లి తండ్రుల దగ్గర అభిప్రాయ సేకరణ ఎందుకు చేయట్లేదు? మీరు ఒక పార్టీగా మీ ఒక నంబర్ ఏర్పాటు చేసి ఆ నంబర్ ద్వారా, వాట్సాప్ ద్వారా మేము విద్యార్థుల దగ్గర నుంచి, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేశాం. గత 48 గంటల్లో 155,850 మంది మేము ఇచ్చిన పిలుపుకి సంఖ్యాబలం తెలిపారు. అంతేకాకుండా దాంట్లో 70,000 మంది ఎస్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాలని కమెంట్లు కూడా పెట్టారు. దీంట్లో 3 కమెంట్లు నేను ఈ ప్రభుత్వానికి చదివి వినిపించాలని నేను అనుకుంటున్నాను. మొదటి కమెంట్, సార్ ఇన్ మై స్ట్రీట్ there are 30 cases, the patients are all in self quarantine, I am not going to college, I have not written pre final exams, so many students are suffering from covid, please cancel board exams of Andhra Pradesh. Oka comment. Inko comment iskunte, because I myself have contracted covid 1 week back after going to college for 2 days, and I now know how serious it is for us students. Jagan is happily sitting in AC room while we students fight for our lives. ఇది రెండో కామెంట్. మూడో కామెంట్ చదువుతున్నా. ఈవెన్ చీఫ్ మినిస్టర్స్, పాస్ట్ ప్రైమ్ మినిస్టర్స్, మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ హూ మెయింటైన్ హై సేఫ్టీ మెజర్స్ ఆర్ బీయింగ్ ఇన్ఫెక్టెడ్ విత్ కోవిడ్, దెన్ హౌ కెన్ అ స్టూడెంట్ గో అండ్ రైట్ ది ఎగ్జామ్ ఇన్ ద క్రౌడ్ అని ఒక విద్యార్థి పెట్టారు. ఇట్లా 70,000 కామెంట్లు మాకు వచ్చినాయి. కావాలంటే ఇవన్నీ ప్రింట్ చేసి నేను ఈ మూర్ఖపు రెడ్డి గారి దగ్గర పంపిస్తాను, మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకు ఇప్పుడన్నా మీ నిర్ణయం మార్చుకుని దయచేసి ఈ 80 లక్షల మంది కోవిడ్ త్రెట్లోకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ మూర్ఖపు రెడ్డి పైన ఉంది. నేను మొదటి టౌన్ హాల్ పెట్టినప్పుడు నేను ప్రభుత్వానికి 48 గంటలు ఇచ్చాను. నేను ప్రభుత్వాన్ని కోరాను, మీ నిర్ణయం మార్చుకోండి అని నేను కోరాను. అయినా కూడా ఈ మూర్ఖపు రెడ్డి లోకేష్ ఉత్తరం రాశాడు, నేను ఎగ్జామ్లు క్యాన్సిల్ చేయను అనే తీరు నిజంగానే చాలా బాధాకరం. అందుకే రేపు నేను ఇంకొక టౌన్ హాల్ ఏర్పాటు చేసుకుంటున్నా. ఈ టౌన్ హాల్లో రాబోయే రోజులు ఈ ఉద్యమాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎట్ట తీసుకెళ్ళాలి, ప్రజాప్రతినిధుల పైన, మంత్రుల పైన, ఈ మూర్ఖపు రెడ్డి పైన, అధికారుల పైన ఒత్తిడి ఎలా పెంచాలనే దానిపైన మేము రేపు చర్చిస్తాం. అంతేకాకుండా అవసరమైతే న్యాయ పోరాటానికి కూడా వెళ్ళాలా వద్దా అనే దానిపైన కూడా రేపు టౌన్ హాల్లో చర్చించి తప్పనిసరిగా ఈ ఉద్యమాన్ని రాబోయే రోజులో ఇంకా వేగవంతం చేసి ఈ మూర్ఖపు రెడ్డి నిర్ణయం మారే వరకు మేము ఎవరం పడుకోమని ఈ విద్యార్థులకి, వాళ్ళ తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, విద్యార్థి సంఘాలందరికీ నేను హామీ ఇస్తూ ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే వాళ్ళకి నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి.
సార్ ముఖ్యంగా మన ఏదైతే మంత్రి ఆదిమూలపు సురేష్ ముఖ్యంగా మీ గురించి వ్యక్తిగతంగా మాట్లాడారు, విద్యా ప్రమాణాలు ఏ విధంగా దెబ్బతింటాయి, ఎగ్జామ్స్ పెట్టకపోతే విద్యార్థుల లైఫ్ కూడా దెబ్బతింటుంది అనే విధంగా చెప్తున్నారు. అదేవిధంగా వ్యక్తిగతంగా మీరు ఎవరో స్పాన్సర్డ్ చేస్తే చదివిన వ్యక్తి అని చెప్పి మిమ్మల్ని గురించి కూడా కొంత కామెంట్ చేసిన పరిస్థితి ఉంది, ఎట్లా చూస్తారు దీన్ని? మీరు అడిగిన మొదటి ప్రశ్నకి సమాధానం, భారతదేశంలో అంతా ఎగ్జామినేషన్ జరిగితే అప్పుడు మన విద్యార్థులు రాయకపోతే వెనకాల పడతారు. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఈ ఎగ్జామ్లు అయితే వాయిదా వేసుకునే లేంటి రద్దు చేసినాయి. కేంద్ర బోర్డులే ఎగ్జామ్లని రద్దు చేసుకున్నప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు ఎగ్జామ్లు పెట్టాలండి? పెట్టి ఏం సాధిస్తాం మనం? స్టేట్ గా అడుగుతున్నాం, ఏం సాధిస్తారు మంత్రి గారు? ఏం సాధిస్తారు? ఇంకొక 80 లక్షల మందికి త్రెట్ లో పెడతారు. అంటే ఇన్ఫెక్షన్ రేట్ లో చూస్తే 20 నుంచి 40% ఇన్ఫెక్షన్ రేట్ లో చూస్తే ఎంత లక్షలాది మందికి కోవిడ్ వస్తుంది ఒక్క నిర్ణయం వల్ల. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నా నాకు అర్థం అవట్లేదు. ఇతర రాష్ట్రాలు క్యాన్సిల్ చేసిన తర్వాత మనం ఈ నిర్ణయం తీసుకుంటే దానివల్ల ఎవరికి ప్రయోజనం? ఎవరికి ఉండదు. రెండో ప్రశ్న, అయ్యా జగన్ రెడ్డిని అడగండి, మూర్ఖపు రెడ్డిని అడగండి, నా పైన కేసు పెట్టాడు సిబిఐలో, ఏమైందో సుప్రీంకోర్టు కొట్టేసింది ఆ విషయం. ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఈ విషయం ఇక్కడ తెలంగాణలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా మనం ఉన్నప్పుడు హైదరాబాద్ లో అసెంబ్లీలో ప్రస్తావిస్తే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆధారాలతో సహా హౌస్ లో పెట్టారు, వెళ్ళి తీసుకోండి. స్టాన్ఫర్డ్ కార్నిగీ మెల్లన్ ఉత్తరాలు రాసి చెప్పినాయి. అదేవిధంగా నా చదువులకి మా తల్లిదండ్రులు పంపించిన డబ్బులు బ్యాంక్ స్టేట్మెంట్ తో సహా నేను పెట్టాను ముందర. అయినెందుకు మీరు అవన్నీ ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు? ఓకే నన్ను తిట్టాను, ఇంకా తిట్టాను, నో ప్రాబ్లం, నేను సిద్ధంగా అన్ని తిట్లు తినే విధంగా నేను సిద్ధంగా. కానీ ఇప్పుడన్నా మీరు వైఖరి మార్చి విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి న్యాయం చేయాలని మటుకు ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా. సార్ మీరు పంపిన వాట్సాప్ నెంబర్ కి దాదాపు 70,000 మంది అభిప్రాయాలు పంపారన్నారు, మొత్తం ఎంత మంది పరీక్షలు వ్యతిరేకిస్తే ఎంతమంది ఓటింగ్ లాంటిది కానీ అలాంటి సలహాలు ఇచ్చారు దగ్గర? కృష్ణ గారు, ఇప్పుడు ఓటింగ్ చూస్తే అంటే మేము డైరెక్ట్ గా పోలింగ్ పెట్టలేదు, కానీ అనేక పోల్స్ ఇప్పటికీ నేను చూస్తున్నా, అనేక వెబ్సైట్స్ ఫేస్బుక్ పేజ్ పోలింగ్ పెట్టారు. దాదాపు 85% మంది ఎగ్జామ్ని రద్దు కానివ్వండి, వాయిదా వేయాలని కోరటం జరుగుతుంది మొదటిది. రెండోది, 48 గంటల్లో నేను పెట్టిన వాట్సాప్ నంబర్ అంటే 4944419000కి CBE 2021 అని మెసేజ్ పెట్టండి అని నేను కోరినప్పుడు 48 గంటల్లో 155,850 మంది ఈ ఎగ్జామ్ని వాయిదా వేయాలని లేంటి రద్దు చేయాలని సపోర్ట్ చేస్తాం జరిగింది. అంతేకాకుండా దాంట్లో 70,000 మంది కమెంట్లు పెట్టారు. ప్రజలు, విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు కమెంట్ పెట్టారు. దాంట్లో భాగం 3 కమెంట్లు నేను చదివాను. ఇప్పుడు ప్రభుత్వానికి ఇంత అద్భుతమైన వ్యవస్థ ఉంది కదా, ఇంతమంది లక్షలాది మంది వాలంటీర్స్ ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా ఎందుకు మీరు అభిప్రాయ సేకరణ చేయట్లేదని సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను.